అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో నా ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు కనుక నా డైలీ వ్లాగ్స్ నచ్చినట్లయితే, అంటే నా డైలీ రొటీన్ వ్లాగ్స్ మీకు నచ్చుతుంటే ఒక లైక్ అయితే ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళారు. సో ఇక్కడ డాగ్స్ అయితే ఉన్నాయి కదా, మనకి ఇంటి దగ్గర అవి డాగ్స్ ఉండడం కూడా చాలా మంచిదండి. ఇంటి సైడ్ ఎవరిని రానివ్వు అనమాట, ఎవరు వచ్చినా సరే అవి ఇంటి సైడ్కి అయితే రానివ్వవు. అవి ఉన్నాయన్న ధైర్యంతోనే అమ్మ వాళ్ళు ఊరు వెళ్తూ ఉంటారు. సో సేఫే అండి, అంటే ఎవరినైతే ఇంటి దగ్గరకు రానివ్వు. మనకు తెలిసిన వాళ్ళైతే మటుకు బాగా వచ్చి మంచిగా ఆడతాయి అనమాట. అండ్ నేను దీనికి ఫుడ్ పెట్టడానికి అని చెప్పేసి, పాపం అమ్మ వాళ్ళు లేరు కదా, కొంచెం పాలు మేము డిన్నర్ చేసిన తర్వాత దీనికోసం అనేసి మళ్ళీ సపరేట్గా స్టోర్ రైస్ వస్తాయి కదా, అవి నేను కొంచెం వండి తీసుకొని వచ్చాను అనమాట. కొంచెం పాలు వేసి పెట్టాను. ఉండేది రెండే అండి. ఎక్కడికి వెళ్ళావన్నమాట, ఇంట్లో మనుషులు ఎవరు లేకపోతే బయట ఎక్కడ వెళ్ళవు. సో ఒకదానికి అక్కడ పెట్టాను, ఒకదానికి ఇక్కడ సైడ్ పెట్టాను. రెండింటికి ఒకటే చోట పెడితే గొడవ పడతాయన్నమాట. సో పాపం దీన్ని అయితే తినేదండి, అది బ్లాకీ ఉంది కదా, అది మొత్తం వచ్చి తినేస్తుంది అనమాట. సో చూసారా, మళ్ళీ దీని దగ్గర వాటా కోసం వచ్చేసింది. బాగా ఆకలి కొని ఉన్నాయండి. అమ్మ వాళ్ళు మార్నింగే వెళ్ళిపోయారు కదా, పాపం దీనికి ఫుడ్ లేదనుకుంటా. సో చాలా ఆకలి మీద ఉంది, అందుకోసం నాకైతే చాలా బాధ అనిపించింది. మనం అంటే మనుషులం, నోరు ఉంది కాబట్టి మనం అడుగుతాము ఆకలి వేస్తుందని చెప్పేసి. పాపం అవి నోరు లేని జీవాలు కదండి, ఆకలి వేస్తుందని అడగలేక మొత్తం తిరుగుతుంది. మా వాయిస్ విన్నాయా లేవో అంతలోపు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక్కడంతా చీకటి ఉంది కదా, సో అమ్మ వాళ్ళు ఉంటే లైట్స్ అట్లా వేసేవాళ్ళు. సో ఏం అంటే అంత భయపడాల్సిన అంత అవసరం ఏం లేదండి. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి చాలా మటుకు మనిషి ఉన్నంత బోల్డ్ అంతమంది మనుషులు ఉన్నంత సేఫ్ అన్నమాట. సో ఇది కొంచెం రైస్ పెట్టాం కదా, అన్నం పెట్టాం కదా, ఎంత విశ్వాసమో చూడండి. ఆట ఆడుతుంది అనమాట, ఫుల్గా కడుపు నిండింది కదా, మంచిగా ఆట ఆడుతుంది. సో మా వారికి కొంచెం కుక్కలు దూరం ఉంటారు, నేను ఎట్లేం లేదండి. సో తెలిసినవే కాబట్టి మనకి బాగా ఆడుకుంటాను. తెలియని కుక్కలకైతే కొంచెం దూరంగానే ఉంటాను, బికాజ్ నేను ఆల్రెడీ ఒకసారి ఎఫెక్ట్ పడిందనమాట. సో అందుకోసం అప్పటి నుంచి నేను కొంచెం దూరంగానే ఉంటాను అనమాట కుక్కలకి, అవి బయట కుక్కలకైతే. సో అవి కొంచెం ఆకలిగా ఉంటాయి కదా అని చెప్పేసి నేను తీసుకెళ్లి ఫుడ్ పెడితే అవి నాకే ఎఫెక్ట్ చేస్తుంటాయి, అందుకోసం కొంచెం దూరంగా ఉంటాను. నాకు కూడా ఇష్టమే అండి, ఇంట్లో మనం పెంచుకోవడం ఇష్టం అనమాట. సో చూసారా ఎంత బాగా పాపం పాలన్నం తిని పడుకొని ఆడుకుంటుంది, దానికి చాలా హ్యాపీనెస్ వచ్చినట్లుంది. అందుకు పాపం మార్నింగ్ నుంచి ఎవరు లేరు కదా, అందుకోసం ఒక్కసారిగా మేము వెళ్ళేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా ఆట ఆడుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, ఇంకా ఆ నైట్ ఏమీ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో నాకు అది మంచిగా ఆడుకుంటున్నాయి కదా, అవి వీడియో షూట్ చేయాలనిపించింది. ఇప్పుడు సమ్మర్ కదండి, కొంచెము బర్డ్స్కి కానివ్వండి, డాగ్స్కి కానివ్వండి, కొంచెం వాటరు, కొంచెం రైస్, లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, అది పెట్టినా కూడా పాపం దానికి కూడా పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు కదా. సో నేనైతే అట్లా వేస్తూ ఉంటానండి మార్నింగ్ టైం. మా ఇంటి దగ్గర ఉన్న పిట్టలకైతే నేను అట్లా వేస్తూ ఉంటాను. నాకైతే దాని టమ్మీ ఫుల్ చేస్తే నాకు షిట్ వేసేసి మొత్తం అంతా రపసరపస చేసేస్తా అనమాట ఈవినింగ్ వచ్చేసరికి. సో అయినా సరే పాపం వేస్తూ ఉండాలి, మనం క్లీన్ అయితే వేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ ఇంకా మనం వంటింట్లోకి, మన రాజ్యంలోకి వచ్చేసేయాలి, బికాజ్ ఇంకా క్యారెట్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి. ఈరోజు నేను ఏమంత ఎక్కువ రెసిపీస్ ఏం చేయట్లేదు, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు అనమాట. సో నేను యాక్చువల్లీ వాంగీబాత్ చేద్దాం అనుకున్నాను, ఫ్రిడ్జ్ లోపల చూస్తే వంకాయలు లేవన్నమాట. సో ఇంకా వంకాయ ఒకటి లేకపోతే ఏంటి అని చెప్పేసి వంకాయ ఒకటి స్కిప్ చేసేసి నేను ఇట్లా వాంగీబాత్ అయితే వేసేస్తున్నాను. నిన్న నైట్ నేను డిసైడ్ కాలేదండి, అంటే ఏం చేయాలి మార్నింగ్ అని చెప్పేసి ఏం డిసైడ్ అవ్వలేదన్నమాట. యాక్చువల్లీ రోజు పప్పు చేసినా కూడా పిల్లలు తీసుకెళ్లారు కదా, సో మనమంటే పెద్దవాళ్ళం అడ్జస్ట్ అయ్యి పిల్లలకి రోజు రైస్ ఐటమ్ పెట్టినా కూడా వాళ్ళు ఎక్కువ చిరాకు పడుతుంటారు రోజు రైస్ ఐటమ్స్ అని చెప్పేసి. ఒకరోజు మ్యాగీ సేమియా అట్లా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం తినడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మార్నింగ్ ఇట్లా కొంచెం వేడివేడి రైస్లో వాంగీపాత్ పౌడర్ అది పోపు పెట్టేసి వేసేసాను అనమాట. అండ్ గోంగూర రైస్ అంటే పుదీనా రైస్ ఇలా పాలక్ రైస్ అండ్ అన్నీ స్పెషల్ కొంచెం అట్లా ఆయిలీ ఫుడ్ చేస్తే బాగా తింటారు.
నార్మల్ రైస్ పప్పు అట్లా వేస్తే మటుకు తెలిసిందే కదా, బాక్సెస్ అన్నీ రిటర్న్ వచ్చేస్తాయి అన్నమాట. సో బాబుకి, పాపకి అండ్ మా వారికి, మా వారు తీసుకెళ్లరు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం తీసుకెళ్తారనమాట. సో ముగ్గురికైతే చాలా సరిపోతుంది. నేనైతే ఏం తీసుకెళ్లడం లేదండి, చెప్పాను కదా ఒక 1 వీక్ నుంచి నేను వాకింగ్ అట్లా హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయిందని చెప్పేసి వాకింగ్ చేస్తున్నా అండ్ రైస్ ఐటమ్స్ కూడా చాలా మటుకు తగ్గించేస్తున్నా, ఆయిలీ ఫుడ్ అట్లాంటివి. నేను లంచ్లోకి నేను దాల్ లేకపోతే ఏదన్నా కారపళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నా అనమాట బాక్స్లోకి. ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ వైట్ పెట్టుకున్నాను అనమాట. సో మార్నింగ్ కొంచెం, ఈరోజు కొంచెం లేట్గా లేచాను, నైట్ పాపకు ఎగ్జామ్ ఉందని చెప్పేసి లేట్ అయిపోయింది పడుకోవడానికి. 12:30 ఆ టైం అయిపోయింది అనమాట. అండ్ నాకు కూడా ఎడిటింగ్ వర్క్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది నాకు కూడా. సో ఆబ్వియస్లీ రోజు లేట్ అవుతుంది, బట్ నిన్న ఏంటంటే నిద్ర వస్తున్నా కూడా బలవంతంగా మేలుకొని ఉండాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ నేను ఏం చేసినా అంటే గోంగూర మెంతికూర వేసి నిన్న పాలకూర పప్పు చేశాను, అండ్ ఈరోజు గోంగూర మెంతికూర వేసి పప్పు చేస్తున్నాను అనమాట. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి మనకి ఆకుకూర పప్పు ఏదైనా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ తినడానికి కూడా ఆఫ్టర్నూన్ టైం డ్రైగా ఉండదు అనమాట. ఇప్పుడు పిల్లలకైతే వాంగీ బాత్ చేద్దాం అనుకున్నాను. వాంగీ బాత్లో వంకాయ లేదు కాబట్టి ఇంకా అట్లే వాంగీ బాత్ పౌడర్ వేసేసి అట్లా వేసి చేసి ఇచ్చేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మార్నింగ్ ఏదో టీ, దోశ, ఇడ్లీ, పూరి ఏది డైలీ రొటీన్గా అనిపిస్తుంది అనమాట. అందుకే ఇంకా పిల్లలకైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి, అంటే బాబుకైతే మధ్యాహ్నానికి అదే తింటా అని చెప్పాడనమాట. సో ఇది వాంగీ బాత్ పౌడర్ ఒకటి కలిపేశాను, వంకాయ ఒకటి స్కిప్ చేసేసి మిగతా అన్నీ వేసేసాను అనమాట. అండ్ నేను ఇప్పుడు తలకి ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా, కొంచెం స్మెల్ వస్తుంది. ఎల్లో కలర్ ఒకటి స్కిప్ చేసేసి మిగతా అంతా వేసేసుకుంటే వైట్గా ఉంటుంది కదా. సో 2x తీసుకోవాలి, 2x తీసుకొని వైట్ ఉండేదంతా వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నాను, అంటే న్యాచురల్ అండి, ఆర్టిఫిషియల్ది కాదు, బయట కొన్నది కాదు. సో నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట, చెట్టు ఉంది కదా, చెట్టుని కోసుకొచ్చుకున్నాను. సో ఒక్కరోజు లేట్గా వేస్తే ఇట్లా ఉంటుంది, అది కూడా ఎక్కువ టైం కాదండి, ఒక 10-15 మినిట్స్ లేట్గా లేసామనుకోండి ఇంకంతే. అందులో ఈరోజు మనకి రేషన్ వచ్చింది, రేషన్ రావడం వల్ల అది కూడా వర్కింగ్ డేస్లో వస్తే ప్రాబ్లం అవుతుందండి, నార్మల్ టైంలో వస్తే బాగుంటుంది కానీ కొంచెం టైం ఉంటుంది తీసుకొని రావడానికి. సో పప్పు చేసేసి ఇంకా మా వారికి బాక్స్ ఏం కట్టలేదు, ఇంకా మా వారికి నాకి పప్పు చేస్తున్నా. రెగ్యులర్గా పప్పు అంటే పిల్లలు తినరు. అండ్ ఇప్పుడు నేను బీట్రూట్ ఒకటి ఉంది, బీట్రూట్ జ్యూస్ చేశాను కదా, అది కొంచెం జ్యూస్ అయితే తీసుకొచ్చుకున్నా. సో ఆ జ్యూస్తో ఇప్పుడు ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను, అది కూడా షేర్ చేస్తాను. సో ఫేస్ ప్యాక్ నేను ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తానో అది మటుకే మీకు షేర్ చేస్తుంటాను. అండ్ నేను ఫేస్ ప్యాక్ షేర్ చేసినా కూడా నేను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఏ చేస్తానో అది మటుకే నేను మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికి పప్పు ఎక్కిచ్చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ స్నానం చేసి వచ్చిన తర్వాత పెట్టుకుంటాం, బికాస్ మళ్ళీ మనం సోప్ అయితే యాడ్ చేయడం కదా. ఇదైతే నాకు ఇంకా స్మెల్ వస్తుంది, ఎగ్ పెట్టుకున్నాను అందుకే స్మెల్ వస్తుంది అనమాట తలంతా. సో ఓకే, ఇప్పుడు నా ఛానల్లో చాలామంది అడుగుతున్నారు రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ అంటే మీరు ఇది ఎందుకు షేర్ చేస్తున్నారని. నా ఛానల్లో ఉండేది డైలీ వ్లాగ్సేనండి. సో అంటే డైలీ నేను నా రొటీన్ వర్క్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో కొంతమంది అయినా చూసి ఇన్స్పైర్ అవుతారు. సో మనం చేసుకునే దాన్ని బట్టి కొంతమంది అంటే అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్లో 1 మెంబర్కి యూస్ అయినా కూడా మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఛానల్ పెట్టినందుకు. సో ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఫేస్ ప్యాక్ పెట్టేసుకుని వస్తాను, ఓకేనా. నేను బీట్రూట్ జ్యూస్ చేసుకున్నా, అంటే బీట్రూట్ ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకున్నా అనమాట. మనకి మిక్సీ పడితే మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో మనకి ఫేస్ ప్యాక్ వరకు, ఫేస్ వర్క్కి అండ్ నేను ఫేస్ వాష్ ఒక్కటి చేసుకున్నా, హెడ్ బాత్ చేసుకున్నా కదా, ఇంకా కోమ్ చేసుకోలేదు. సో అంతా ఇట్లా పోనీలాగా వేసేసుకున్నాను. సో యాజ్ యూజువల్ మనకి అలా పెట్టుకుంటేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఫేస్కి ఇది కొంచెం బీట్రూట్ జ్యూస్ తీసుకున్నా అండ్ దీంట్లో కొంచెం ఏమంటారు ముల్తాని మట్టి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాను కదా, స్క్రబ్బింగ్ ఏం అవసరం లేదు. సో నేను కొంచెం ఏమంటారు ముల్తాని మట్టి వేసుకుంటున్నాను అండ్ దాంతోపాటు కొంచెం గంధం పొడి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో డైలీ ఏం పెట్టుకోండి అంటే నాకు ఈ ఫేస్ ప్యాక్ గుర్తొచ్చింది, బీట్రూట్ కూడా ఉంది కదా, సో అందుకోసం అనమాట. అండ్
ఉప్పు పెట్టలేదండి పప్పు, ఇంకా నాకు టైం అయిపోతుంది. సో ఇప్పుడే టైము 9:30 అవుతుందన్నమాట, అందుకోసం నేనేం పోపు పెట్టలేదు. సో ఇది ఫేస్ వాష్ చేసుకోవద్దనమాట. అంటే బీట్రూట్ రెడ్గానే ఉంటుంది, కొంచెం మంచిగా వాటర్తోనే వాష్ చేసుకుంటే అది రెడ్డిష్నెస్ వెళ్ళిపోతుంది. సో బీట్రూట్ జ్యూస్లో కొంచెం ఒక 2-3 డ్రాప్స్ అంతే లెమన్స్ వేసుకుంటున్నా, అండ్ బీట్రూట్ పౌడర్, ముల్తాని మట్టి పౌడర్. సో మనకి బీట్రూట్ది ఫేస్ ప్యాక్ కూడా దొరుకుతుంది. మనకి న్యాచురల్ ఇంట్లో ఉంటే ఇవన్నీ ఎందుకు చెప్పండి, అన్యాచురల్ అవసరం లేదు కదా. సో ముల్తాని మట్టి నేను ఇది 6 మంత్స్ అవుతుంది. సో అప్పుడు తీసుకొని వచ్చాను, అండ్ ఇప్పుడు దీంట్లో అంటే దీనికి ఎంత కావాలో అంత వేసుకుంటున్నాం. బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటే అది స్క్రబ్బింగ్కి మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట. అది కొంచెం రఫ్గా ఉంటుంది కదా బియ్యం పిండి. సో అది నాకు ఇప్పుడు స్క్రబ్బింగ్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ నేను అలవేరా జెల్, అలవేరా అండ్ ఎగ్ స్నో ఉంటుంది కదా అది పెట్టేసుకున్నాను కాబట్టి. సో అలవేరా కొంచెం అప్లై చేసేసుకున్నాను, నాకు అవసరం లేదు. అండ్ ఇట్లా పెట్టేసుకుంటే నీట్గా, నేను పౌడర్ కూడా పూసుకోలేదు, ఈవెన్ పౌడర్ కూడా పూసుకోలేదు. చాలా మంచి స్మెల్ వస్తుంది తెలుసా ఆ ముల్తాని మట్టి. అంటే మన అన్ని స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది ముల్తాని మట్టి. అండ్ బీట్రూట్ జ్యూస్ మనము ఆబ్వియస్లీ బీట్రూట్ తింటూ ఉంటాము, అండ్ చాలా హెల్దీ, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంతో పాటు బీట్రూట్ మనం ఏమంటారు కిస్మిస్ అంటారు కొంతమంది, డ్రై గ్రేప్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష, సో అవి కూడా మనం తింటే బాగుంటుంది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బీట్రూట్ అండ్ ఎండు ద్రాక్ష చాలా బాగా పనిచేస్తుందండి. అంటే మంచిగా బ్లడ్ మనకి లేడీస్కి ఎక్కువ శాతం 12% ఖచ్చితంగా ఉండాలి. ఇలా చూసి నా ఫేస్ ఇలా చూసి దర్చుకోకండి. ఇది కావాలంటే మనం నెక్ సో ఇది కావాలంటే మనం నెక్కు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్నానం చేసిన తర్వాత పెట్టుకుంటున్నాను కాబట్టి, సో దీంట్లోనే నేను కొంచెం జెంట్లీ మసాజ్ అయితే వేస్తున్నాను లైట్గా. అంతేనండి, ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాను కదా ఎంత రెడ్డిష్గా ఉంది. ఫేస్ చూసి భయపడకండి, అండ్ చాలా బాగా పనిచేస్తుంది కూడా ఇది. నైట్ టైం పెట్టుకుని ఎక్కువ శాతం మనం ఏదైనా ప్యాక్స్ కానివ్వండి, ఏదైనా సరే నైట్ టైం పెట్టుకుంటే అది మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ప్రస్తుతానికి ఇది ఫేస్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. సో ఆఫ్టర్ 10-15 మినిట్స్ తర్వాత ఇట్లా ఫేస్ వాష్ చేసుకుంటే మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, కొంచెం రెడ్డిష్గా అనిపిస్తుంది కదా చూసారా, ఫేస్ చాలా నీట్గా కనిపిస్తుంది. అంతేనండి, చాలా సింపుల్ ప్యాక్, ఒక 15 మినిట్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నాకు చూసారా యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది, బ్లాకిష్గా అయిపోతున్నాయి కళ్ళంతా, నైట్ నిద్ర సరిగ్గా ఉండడం లేదు ఎడిటింగ్ వల్ల. సో ఓ షిట్, సో అట్లా అన్నమాట. ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి, మనకి సమ్ ఉంటుంది అన్నమాట. సో చూసారా ఫేస్ కొంచెం గ్లోగా అనిపిస్తుంది, నైట్ టైమ్స్ ఎక్కువ శాతం మనకి బాగుంటుంది అన్నమాట. అండ్ ఇది వచ్చింది కదా, ఇది నిన్న నాకు వచ్చింది అంటే డెలివరీ అయింది. సో ఇది నిన్న నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అన్నమాట. ఇది వీడియో నేను తీద్దాం అనుకునే లోపు బాక్స్ ఎప్పుడో పీకి పడేశారనమాట, జస్ట్ అట్లా నేను ఈవినింగ్ వాకింగ్కి అట్లా వెళ్ళొచ్చానో లేదో అప్పుడే పీకి పడేశారు. ఆర్టిఫిషియల్ అండి ఇది, సో చాలా చాలా బాగుంది. అండ్ మనకి కొంచెం డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ అనమాట, డెకరేషన్ పిచ్చి ఎక్కువ కాబట్టి కొంచెం అట్లాంటివి అట్లా తీసుకుంటూ ఉన్నాను. అండ్ ఆర్టిఫిషియల్ బాగుంటాయి, మనం ఎక్కువ శాతం మనం వాటర్ పోసి పెంచాల్సిన అవసరం లేదు. సో అదండి ఈరోజు టీ వ్లాగ్ అయితే, మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.